తెలంగాణలో ముగిసిన ప్రచారం కీలక స్థానాల్లో పంపిణీపై అభ్యర్థులు దృష్టి పలు లోక్సభ సెగ్మెంట్లలో 100 కోట్ల పైగా వ్యయం. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్. రాష్ట్రంలోని 106 అసెంబ్లీ సెగ్మెంట్లో సాయంత్రం 6 గంటల వరకు, తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లో 4 గంటలకే ముగింపు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ స్వీప్. తెలంగాణలో బీజేపీకి 10 పైగా సీట్లు. దక్షిణాదిలో అత్యధిక స్థానాల్లో కమల వికాసం. మూడోసారి మోడీయే ప్రధాని, పూర్తికాలం ఉంటారు. పీకలోత అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. 9900 చోట్ల సాయుధ బలగాలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం. ప్రశాంత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశామన్న తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రావు. ఏ ట్యాక్స్ తో పేదలను మోడీ దోచేశారు, ఆయన బలహీన పిరికి ప్రధాని, మతం పేరిట ప్రజలను విడదీయటం మహాపాపం. దేశంలోని 140 కోట్ల మంది రాజ్యాంగాన్ని మార్చనియబోరు. తాండూరు సభ కామారెడ్డి రోడ్ షోల్లో ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు. కేంద్రంలో అధికారం ప్రాంతీయ పార్టీల కూటమిదే, అవకాశం వస్తే ప్రధాన రేసులో ఉంటా. బీఆర్ఎస్ 12 నుంచి 14 సీట్లు గెలుచుకోబోతుంది. బీజేపీకి 1 లేదా 0 సీట్లు. 9 స్థానాల్లో కాంగ్రెస్కు 3 స్థానం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హామీ కూడా అమలు చేయలేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించాలంటూ ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి. మోడీ పరివారాన్ని ఓడించండి, రిజర్వేషన్ వద్దకు ప్రధాని కుట్ర. కామారెడ్డి రోడ్ షో, తాండూరు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. అభద్రత అసహనంతో సీఎం అబద్దాలు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆంధ్రజ్యోతి.